ఊరికి ఎల్లప్పుడూ వందనం గదాధారి గదాధారి అంటే ఎవరు చెప్పండి గద పద్మ అని ఎవర్ని అంటున్నాం మహావిష్ణు గదాధారి సోదరి గదాధారి సోదరి అంటే మహావిష్ణువు సోదరి అంటే ఎవరు సిస్టర్ సోదరి అంటే సిస్టర్ కదా పతివ్రత అయినటువంటి ధర్మ శిలతో కలిసి ఉన్న గయాసురుని శిరస్సు స్థానంలో విష్ణు పాదాంకితమైన బ్రహ్మ యజ్ఞ స్థానంలో ఉన్నట్టి గౌరికి శ్రీహరి గదను ధరించి శత్రువును చంపి గదాధారి అనే పేరు పొందగా ఆ శ్రీహరి పాదస్థానంలో శక్తి ఇచ్చినట్టి గౌరికి ఇక్కడ జనులు వారి యొక్క పితృదేవతలను మాతృదేవతలను పిండాలు వేసి తృప్తి పరిస్తే అట్టి పితృదేవతలకు మాతృదేవతలకు ఆ కర్తలకు కూడా సద్గతిని ఇచ్చే గౌరికి పల్గు మధుర శ్వేత నదుల సంగమంలో ఉన్నట్టిది త్రిశక్తి స్వరూపిణి త్రిమాత్రా స్వరూపిణి సచ్చిదానంద ప్రదురాలు అయినటువంటి గౌరికి ఎల్లప్పుడూ వందనము. అసలు ఈ కీర్తనలోనే ఈ క్షేత్రం యొక్క మహిమ మొత్తం దీంట్లో ఉంది. ఇంతటితో చాలు. ఒకప్పుడు ఈ కథలు చెప్పుకొని వెళ్ళే పద్ధతి లేదు. ఒకప్పుడు అంటే దానికన్నా ముందు కథలు చెప్పుకొనే ఒక పద్ధతి ఉండింది. హరికథలాగా చెప్పేవారు మీ స్వామీజీ గారు. ఆ మధ్య తర్వాత ఎందుకో ఒక 15-20 ఏండ్లు కథలు చెప్పలేదు. ఆ సందర్భంలో కేవలం భజనలు మాత్రమే, భజనలు పాడి దివ్యనామ సంకీర్తన. ఆ సందర్భంలో ఒక్కొక్క కథకు ఒక్కొక్క కీర్తన చేసి పెట్టడం జరిగింది. ఒక్కొక్క తీర్థక్షేత్రాలకు కూడా కీర్తనలు చేశాం, కొన్ని వదిలేశాం, కొన్ని పాడుతున్నాం. ఇప్పుడు పల్గు నదీ తీరంలో కోలాహలమనే పర్వతం ఉంది. దానిమీద గయుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేయసాగాడు. గయాకు వెళ్ళని వాళ్ళు లేరులేండి, చాలామంది వెళ్ళింటారు. ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ తపస్సు మాన్పించమన్నాడు. ఎందుకంటే మామూలుగా ఇంద్రుడు మామూలుగా భయపడతాడు. తపస్సుతో నా పదవిని పోగొట్టుకుంటానేమో అని భయం. అంతవరకు రాలేరని తెలీదు, అయినప్పటికి కూడా కడుపులో మంట నా పదవి పోతుంది అని.